Vishaka Jilla Narsipatnam Niyojakavargam YSR Party Karyalayamlo Ghananga YS Jaganmohan Reddy Janmadina Vedukalu Ghananga Jarigayi. Ee Karyakramamlo Narsipatnam MLA Petla Uma Shankar Ganesh Palgonnaru. Mukhyamantri Puttin Roju Sandarbhanga Party Karyalayamlo Cake Cut Chesi Raktadana Shibirani Erpatu Chesaru. రక్తదాన శిబిరంలో శాసన సభ్యులు స్వయంగా పాల్గొని రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్లు, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాసన సభ్యులు మాట్లాడుతూ ప్రియతమ ముఖ్యమంత్రి వాలంటరీ వ్యవస్థను, గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టారని కొనియాడారు. సాదరికి నమస్కారం అండి. ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ గారు జన్మదిన సందర్భంగా ఈ రోజు నర్సీపట్నం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీంతో పాటు పేదలకు దుప్పట్ల పంపిణీ కూడా ఏర్పాటు చేసిన సంగతి మరి మీద తెలియపరచడం జరుగుతుంది. అయితే మీ అందరికీ కూడా తెలుసు, గత 10 సంవత్సరాల నుంచి కూడా మా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జన్మదిన సందర్భంగా గత 10 సంవత్సరాల నుంచి కూడా నర్సీపట్నంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నాం. అందులో భాగంగా 10 సంవత్సరాల పాటు ప్రతి శిబిరాన్ని కూడా మొదటగా నేను రక్తదానం చేస్తూ నాతో పాటు పార్టీ అబ్బాయిలు పార్టీ నాయకులు కూడా ఇస్తున్న సంఖ్య మీదారు తెలియపరచడం జరుగుతుంది. అయితే మీ అందరూ కూడా ఈ 2.5 సంవత్సరాల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఎక్కడ పార్టీని చూడకుండా, ఎక్కడ రాజకీయాలు చూడకుండా వారుడైన ప్రతి ఒక్కరు కూడా ఎన్నో సంక్షేమ కావాల్సిన సంఖ్య తెలుసు. అందుకని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కానీ నర్సీపట్నంలో కానీ ఎక్కడైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ గ్రామంలో సరే ఎంతో గౌరవం పొందుతారనే దానికి కారణం గౌరవ ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే ఎక్కడ పార్టీ చూడకుండా ఎవరికి ఏ పథకం కావాలో అందరికీ కూడా వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి అర్హులైన ప్రతి ఒక్కరు కూడా న్యాయం చేస్తున్న సంగతి మనందరికీ కూడా తెలుసు. రేపు రాబోయే రోజుల్లో కూడా మా పార్టీ నాయక ఆధ్వర్యంలో మరి మన నర్సీపట్నం ఇదిగో మరింత అభివృద్ధి చేసే విధంగా పార్టీ నాయకులకు పార్టీ పెద్దలకు అందరికీ కూడా మరి ఈ కార్యక్రమం విజయవంతం చేస్తారు అందరూ కూడా చేతులు నమస్కారం తెలుపుకుంటూ జై జగన్.